తెలంగాణ ఎంపీ నామా నాగేశ్వరరావు కూడా శివప్రసాద్ భౌతిక కాయానికి అంజలి ఘటించారు. ఒక విలక్షణ రాజకీయ నేతను కోల్పోయామని నామా అన్నారు. గతంలో టీడీపీలో ఉండి అనేక సమస్యలపై పోరాటం సాగించామని నామా నాగేశ్వరరావు గుర్తు చేసుకున్నారు. శివప్రసాద్ గారి మరణ వార్త చాలా బాధ వేసింది. యాక్చువల్గా 15th లోక్సభలో నాతో పాటుగా 5 సంవత్సరాలు ఎంపీగా ఎన్నో విషయాలలో పార్లమెంట్లో ఎన్నో విషయాలలో కలిసిమెలిసి పనిచేసేటువంటి వాళ్ళం. ఆ రోజునున్న పరిస్థితులలో ఒక పక్క తెలంగాణ, రెండో పక్క ఆంధ్రగా ఈ విధంగా ఉన్నప్పటికి కూడా తెలంగాణ ప్రజలకు ఆకాంక్షగా నేను, ఆంధ్ర ప్రజలకి ఆకాంక్ష, ఆంధ్ర ప్రజలు కోరుకునేట్టుగా ఆయన ఇద్దరం కూడా ఫైట్ చేసినటువంటి రోజులు గుర్తొస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఒక మంచి నాయకుణ్ణి, ఒక మంచి కళాకారుణ్ణి, ఒక మంచి ప్రజానాయకుణ్ణి కోల్పోవటం బాధ అనిపించింది. నాకు 5 సంవత్సరాలు ఆయనతో ఉన్నటువంటి అనుబంధం ఇవాళ వచ్చి చూసినప్పుడు చాలా బాధ అనిపించింది. ఏదేమైనా కూడా భగవంతుడు వారి ఆత్మకి శాంతి ఇవ్వాలని ప్రగాఢ సానుభూతి తెలపడానికి నేను అక్కడి నుంచి వచ్చాను. ఏదేమైనా ఒక మంచి మిత్రుణ్ణి, మంచి నాయకుని కోల్పోయినటువంటి